టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటలు మరి మనం బీహార్ క్విజన్ లో వంటల్ని టేస్ట్ చూస్తున్నాం కదా మరి ఈ రోజు కూడా రెండు వంటలతో సుంత గారు రెడీగా ఉన్నారు మరి మనకి ఏ వంటల్ని పరిచయం చేస్తారో సుంత గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సునీత గారు హాయ్ సునీత గారు మరి నిన్న అయితే చాలా టేస్టీ రెసిపీస్ ని మాకు పరిచయం చేస్తారు మరి ఈ రోజు ఏం వంటల్ని మాకు పరిచయం చేయబోతున్నారు ఈ రోజు బీహార్ స్పెషల్ కిచడి बीहार स्पेशल किचड़िया अंटे अकड़ा बीहार लो स्पाइसेस एको तिंटार एट द सेम टाइम स्वीट कूडा अलागे एको तिंटार कूडा अंटे आ फ्लेवर कूडा मिक्स अय्य उंटुंदी अकड़ा वंटल्लो मरी किचड़ी एला उंडबोतुंदी खिचड़ी चाला टेस्ट उंटदी संक्रांति टाइम की स्पेशल गा चेसुकुंटाम मरी मनकी बीहार स्पेशल किचड़ी चेसि चूपिस्ता अंटुन्नारु सुंत गारु कावाल्सिन पदार्थालु ओकसारि चूसेद्दाम बिहारी किचड़ी की कावास पदार्थी रेडी उन्नाई मैं सुनीत गार पदार्थी रेडी उन्नाई अन्न कंदिपप्पु पेसरपप्पु पल्लीलु अन्नी मिक्स किचड़ी चयबोन जनरल मन किचड़ी अन गो पप्पु वेस्ता बिह्यों कल कंदिपप्पु पेसरपप्पु रेंडू वेस्ट ओके मरी प्रोसेस स्टार्ट मुंदुगा एम चेयाली फर्स्ट नेयि वेसुकोवाली किचड़ी का बट्टी कुकर लो फ्लेम हाई है बट्टी ఒక కప్పు వరకు నెయ్యి పడుతుంది కిచడీ కాబట్టి ఇంతగారు నెయ్యి తాగిపోయింది నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి వేసేయండి ఆవాలు ఒక రెండు స్పూన్స్ వరకు పడుతున్నాయి కదా ఆ నెక్స్ట్ ఏం వేసుకోవాలి జీలకర్ర ఇవన్నీ తాలింపుకు తాలింపుకు ఓకే నెక్స్ట్ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఓకే తాలింపులోనే బిర్యానీ ఆకు తాలింపు जनरल मन बिर्यानी आकने सर की किचड़ी वेयर एक्व सो किचड़ी बिर्यानी आचड़ी नैक्स्ट वेवाली खड़ा गरम मसाला होल गरम मसाला वेसर तरह एंड मिर्ची वैसे तरह अभी सर्वे का रईस వేస్ట్ కాదు ఎక్కువ సేపు టైం పట్టకుండా ఇవన్నీ ముందుగా చేసుకునే ప్రాసెస్ అన్నమాట తర్వాత కందిపప్పు కందిపప్పు తర్వాత ఏం వేసుకోవాలి సుంత గారు కందిపప్పు తర్వాత పసుపు తర్వాత ఉప్పు టేస్ట్ కోసం ఉప్పు తర్వాత కిచడీలోకి సరిపడా తర్వాత పల్లీలు పల్లీలు వేరుశనగుళ్ళు పచ్చివేనా వేయించుకొనివి కూడా వేయించుకోవచ్చు పచ్చివి కొంచెం మిరియాలు మనం దంచుకుంటాము దంచేస్తాము ఓకే అక్కడ దంచేసి కొద్దిగా మిరియాలు అంటే కొంతమంది డైరెక్ట్ గా మిరియాలు వేసేస్తారు కొంతమంది దంచుకొని వేసుకుంటారు ఫ్లేవర్ కోసం మరి పొడి కాదు కొంచెం కచ్చపచ్చగా సుంత గారు అయితే బీహార్ లో ఇంకా ఏమేం హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు చూడడానికి హిస్టారికల్ ప్లేసెస్ లో నలంద యూనివర్సిటీ ఉంది నలంద యూనివర్సిటీ అవును నేను కూడా విన్నాను నలంద యూనివర్సిటీ లో 50 లాంగ్వేజెస్ 50 భాషల్లో విద్యాబోధన చేస్తారంట కదా అవును అవునా చాలా బాగుంటుంది ఆ యూనివర్సిటీ చూడడానికి కూడా చాలా బాగుంటది కానీ దాని హిస్టరీ ఈ మొగల్స్ వాళ్ళు కాల్ చేశారు
అయినా ఇప్పటికి దాంట్లో నాలెడ్జ్ గివింగ్ కోసం చాలా మంది వచ్చి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఓకే, ఆ టైం లోనే హిస్టరీ కాల్ చేశారు, అయినా కూడా వస్తూ ఉంటారు. అయినా కూడా వస్తారు. ఓకే, కొంచెం మిరియాలు వేయాలి. ఓకే, ఇలా దంచి మిరియాలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నారు కొంచెం ఫ్లేవర్ కోసం. దాంట్లో వాటర్ వేయాలి. రైస్ మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకున్నాము. పై నుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటాం. ముందు వేసిన నెయ్యి కాకుండా మళ్ళీ వాటర్ పోసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి. దాంట్లో కొంచెం కొత్తిమీర. ఓకే, నెయ్యి తర్వాత కొంచెం కొత్తిమీర. కొత్తిమీర ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్. ఓకే, మొత్తం అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సునీత గారు, మరి మన కిచ్డీ రెడీ అయిపోయినట్టుంది, 2 విజిల్స్ వచ్చేసాయి కదా, మరి ఓపెన్ చేసి చూద్దామా ఎలా ఉందో. చూడ్డానికి యమ్మీ యమ్మీగా ఉంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని. ఓకే, ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. దీని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. గుమగుమలాడే బీహారీ కిచ్డీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. బీహారీ కిచ్డీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నెయ్యి 3 కప్పులు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లవంగాలు 1 టేబుల్ స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఎండుమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. బీహారీ కిచ్డీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఓల్ గరం మసాలా, ఎండుమిర్చి వేసి వేగాక ఉడికించిన అన్నం, పెసరపప్పు, కందిపప్పు, పసుపు, ఉప్పు, కారం, పల్లీలు, దంచిన మిరియాలు, నీళ్లు వేసి పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేసుకుని కొత్తిమీర వేసుకుని మూతపెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీహారీ కిచడీ రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూస్తారు కదా, మరి టేస్ట్ చేద్దాం. సునీత గారు, టేస్ట్ చేద్దామా? చాలా బాగుంది సునీత గారు కిచడీ. అంటే జనరల్గా ఒక పప్పు జస్ట్ రైస్తో చేసుకుంటాం మనం కిచడీ. మీరు 2 రకాల పప్పులు వేసి, పల్లీలు వేసి, అన్నీ వేసి చాలా బాగా చేశారు. అన్ని హెల్దీ రెసిపీస్ చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుందండి. సో మరి నెక్స్ట్ మాకు ఏ బీహారీ రుచిని పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు అక్కడ మాల్పువా చేస్తారు. మాల్పువా? మాల్పువా. మాల్పువా అంటే అది హోలీ టైం కానీ ఏదన్నా స్వీట్ మనం స్పెషల్ పండుగకి చేసుకుంటాము, దాంట్లో డ్రై ఫ్రూట్స్, ఇది గోధుమ పిండి, పాలు అవన్నీ వేసి చేస్తాము. ఓకే, మాల్పు అంటే స్వీట్? స్వీట్. ఓకే, ఏదైనా ఫెస్టివల్స్కి మీరు ఎక్కువ ఈ స్వీట్స్ చేస్తూ ఉంటారా? మాల్పు ఫేమస్ ఆ బీహార్లో? మాల్పు ఫేమస్, అందరికీ తెలుసు ఈ స్వీట్, అందరికీ తెలుసు. సో వెళ్ళి మనకి బీహార్కి వెళ్ళి మాల్పు అంటే ఇచ్చేస్తారు, అంత ఫేమస్. ఓకే, సో ఇప్పుడు అంత ఫేమస్ స్వీట్ని మాకు పరిచయం చేయబోతున్నారన్నమాట. ఓకే, సో సునీత గారు మనకి మాల్పువా స్వీట్ చేస్తా అంటున్నారు, కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం.
మాల్పువా కావాల్సిన పదార్థాలు అన్ని మరి రెడీగా ఉన్నాయి సుంత గారు ముందు ఏం చేయాలి నేనైతే డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసేస్తాను ముందు ఇది మనం మైదా తో చేయొచ్చు గోధుమ పిండి తో కూడా చేయొచ్చు ఓకే మీరు మైదా యూస్ చేస్తారు మైదా యూస్ చేస్తాం మైదా పిండి తర్వాత దీంట్లో ఈ కోవా వేసుకోవాలి కోవా మైదా పిండి కోవా ఇప్పుడు అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఓకే కోవాని అలా డైరెక్ట్ గా కాకుండా కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇంట్లో పాలు వేసుకుంటూ కలుపుకోవాలి సో సుంత గారు ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా అక్కడ ఏదో మేళా చాలా ఫేమస్ అని అన్నారు ఏంట ఆ మేళా సోన్పూర్ మేళా చాలా ఫేమస్ అక్కడ సోన్పూర్ మేళా సోన్పూర్ మేళా అంటే ఏం దొరుకుతాయండి ఆ మేళాలో మనకి సోన్పూర్ మేళాలో నేను వేసుకున్న బ్యాంగిల్స్ కాని బింది కాని ఇవన్నీ అక్కడ రైటేలా అక్కడ నుంచి తెప్పించుకున్నారు అన్నమాట ఓకే సో ఇంకా ఏం దొరుకుతాయి అంటే ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయి మేళా అనేసరికి జాతరలో అంటే కొన్ని కొన్ని జాతరలో కొన్ని కొన్ని వెరైటీస్ స్పెషల్ గా దొరుకుతాయి కదా అక్కడ ఏం ఎక్కువగా దొరుకుతాయి మనకి ఇక్కడ మన ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ నాంపల్లిలో ఎలా అన్ని దొరుకుతుందో ఓకే అక్కడ బీహార్ లో స్పెషల్లీ వన్ ప్లేస్ లోనే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ తర్వాత ఇది మధుబని పెయింటింగ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఓకే మధుబని అనే పెయింటింగ్ అక్కడే దొరుకుతుంది కదా యా నేను కూడా విన్నాను అంటే చాలా ఫేమస్ కదా మధుబని పెయింటింగ్ చాలా ఫేమస్ ఇంకా ఎక్కడ దొరకదు అది ఓన్లీ బీహార్ లోనే దొరుకుతుంది అక్కడ నుంచి ఎక్కడికైనా కావాలంటే తెప్పించుకోవచ్చు మనం సుంత గారు మరి కోవా పాలు మైదా పిండి కలిపేసుకున్నాం కదా మరి నెక్స్ట్ టైం వేసుకోవాలి షుగర్ వేసుకోవాలి ఓకే వేసేయండి ఓకే తర్వాత తర్వాత ఇది ఇలాచి 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 పొడి ఆర్డర్ చేసుకొని వేసుకుంటున్నా అది వేసుకుంటున్నా ఓకే తర్వాత సోంప్ సోంప్ ఓకే స్వీట్ లో సోంప్ కూడా వేస్తారు సోంప్ కూడా వేస్తారు ఓకే నాంపల్లిలో ఉన్నట్టే ఉంటుందా ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ కి ఒకేషనల్లీ వీళ్ళు అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు కానీ అక్కడ ఒక ప్లేస్ లోనే ఆల్రెడీ దొరుకుతాయి ఒక ప్లేస్ లోనే అన్ని దొరుకుతాయి మనకి అంటే అది మొత్తం అన్ని టైమ్స్ లో ఉంటుందా అండి లేకపోతే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే మనకి లేదు అన్ని టైం ఇయర్ లో ఒకసారి పెడతారు కదా అలా సోన్పూర్ మేళా ఎవ్రీ టైం ఉంటుంది ఓకే హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కువ దొరుకుతాయి హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కువ హ్యాండీక్రాఫ్ట్స్ ఓకే ఇది కట్టతో లేదంటే బట్టతో బొమ్మలు పిల్లలు ఆడుకునేవి అవన్నీ దొరుకుతాయి అన్నమాట సో పిల్లలు వెళ్తే పండగ పండగ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకే పోయి ఎక్కువ పెట్టి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి వేడి అయిందో లేదో ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి వేస్తాం అది పైకి వచ్చింది కదా చాలా బాగా వస్తుంది సుంత గారు వేసుకుంటేనే సో సుంత గారు ఇవి అయిపోయినట్టున్నాయి స్టవ్ ఆఫ్ చేసేద్దామా దీనికి ఆయిల్ బయటికి తీయడానికి ఇలా ప్రెస్ చేయాలి ఓకే వన్స్ ఆయిల్ లోంచి తీసాక మనం డైరెక్ట్ గా వేసేయకుండా స్పూన్ తోని ఆయిల్ మొత్తం ప్రెస్ చేసుకొని అప్పుడు తీసుకోవాలి ఇలా తీస్తే ఆయిల్ బయటికి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు సో ఆయిల్ అలా ప్రెస్ చేసుకున్నాక అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి ఓకే ఇవి సర్వ్ చేసేద్దాం
సునీత గారు అంతేనా దానికి గార్నిష్ చేయాలి అది ఓకే కొంచెం బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుందాం स्मेल चाला चाला बागुस्तुंदी टेस्टी टेस्टी मालपुआ रेडी अयिपोयिंदी मरि दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानं मरोकसारि चूसेयंडि मालपुआकि कावाल्सिन पदार्थालु मैदा अर कप्पु कोवा ओक कप्पु पालु ओक कप्पु सोंपु कोद्दिगा पंचदार ओक कप्पु नूने डीप फ्राई की सरिपड़ा कुंकुम पुव्वु कोद्दिगा यालकुल पोडि ओक टेबल स्पून काजु अर कप्पु पिस्ता अर कप्पु मालपुआ तयारु चेसे विधानं मुंदुगा स्टव् आन् चेसि डीप फ्राई की नूने वेडि चेसुकोवालि ओक मिक्सिंग बौल् लो मैदा पिंडी कोवा पालु पोसुकुंटू कलुपुकोवाली तर्वाता पंचदार यालुकुल पोडी सोंपु जीडिपप्पु पलुकुलु पिस्ता पलुकुलु वेसी बागा कलुपुकोवाली तर्वाता वेड नूनेलो वेसी डीप फ्राई चेसुकोनी सर्विंग प्लेट लोकी तीसुकोनी जीडिपप्पु पलुकुलु पिस्ता पलुकुलु कुंकुम पुव्वुतो गार्निश चेसी सर्व चेसुकुंटे टेस्टी टेस्टी मालपुआ रेडी కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా మరి సునీత గారు టేస్ట్ చేద్దామా నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను నేను ఇంకా అక్కడి నుంచి నేను తినేస్తున్నాను తీసుకోండి చాలా చాలా బాగుంది సునీత గారు ఆ స్వీట్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పర్ఫెక్ట్ గా ఉంది అండ్ స్పాంజీ స్పాంజీగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి చాలా బా చేశారు చూసారు కదండి ఇవాల్టి రెండు బిహారీ వంటలు వేడివేడిగా కారంగా బిహారీ స్పెషల్ కిచిడి అలాగే కమ్మగా తెయ్యగా మాల్పువా సో ఈ రెండు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదండి రెండు రెసిపీస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై